हाय हेलो नमस्ते सूपर सर्ता चैनल की स्वागत सुस्वागत इवा वीडियो नैन गोधुम पिं हलवा एला तैयार चया चूपो सूपर टेस्ट उंटी नोट वेस्ते इले करी चाला सिंपल रेसीपी इवा चूपो इप्ड मनम कावास पदार्थ चूसा गोधुम पिं कप चक्कर कप नै कोई जीड़पू बादम पुप रे इलाची तस्कना नै कोई तक क्वांटिटी ఇప్పుడు ఒక కప్ ఒక pan పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి అందులో ఒక కప్పు చక్కెర వేస్తున్నాను మనం ఏ కప్పుతో చక్కెర తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు తీసుకోవాలండి అందులో పోసుకోవాలి చక్కెరలో షుగర్ సిరప్ కోసం మనం ఇదంతా చేస్తున్నాం ఇప్పుడు 2 కప్స్ వాటర్ యాడ్ చేశాం కదండి ఇప్పుడు మనం దాన్ని బాగా చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఏమీ పాకమేమీ అవసరం లేదండి కొంచెం చక్కెర బాగా కరిగిన తర్వాత కొంచెం బుడగలు బుడగలుగా వస్తే చాలండి తర్వాత రెండు ఎలాచి వేసుకున్నాను నేను మీ దగ్గర పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు చూశారు కదా మనకు బబుల్స్ బబుల్స్ గా వస్తుంది ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇచ్చండి మనకు షుగర్ సిరప్ రెడీ అయిపోయింది తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నానండి నెయ్యి యాడ్ చేశాను ఒక కప్పు నెయ్యి యాడ్ చేశానండి గోధుమ పిండితో కన్నా కొంచెం తక్కువ చిన్న కప్పుతో నేను నెయ్యి తీసుకున్నాను అందులో బాదం పప్పు జీడిపప్పు వేస్తున్నాను కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం స్లోగా మనం వేయించుకోవాలి మనం ముందుగా తీసేసి తర్వాత కలర్ కూడా చేంజ్ అయిపోద్దండి అవి తీసేశాను నేను తర్వాత అందులో ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను అదే నెయ్యిలో వడ్డలు లేకుండా బాగా కలిపెడుతూ ఉండాలి నెయ్యి వేసాం కదా నెయ్యి అది బాగా కలిసిపోవాలండి నెయ్యి గోధుమ పిండి బాగా కలిసిపోవాలి సిమ్లో పెట్టుకొని మనం బాగా కలుపుకోవాలండి గోధుమ పిండిని నెయ్యిని బాగా కలుపుకోవాలి మనకు అక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలండి అదేం ఉండలు కట్టలేదు కానీ మనకు అలా కనిపిస్తుంది బాగా ఫ్రై చేసుకొని కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఒక 3-4 మినిట్స్ వరకు టైం పడుతుంది ఈ విధంగా మనం కలర్ చేంజ్ అయ్యింది కదా ఇప్పుడు మనం ఆ షుగర్ సిరప్ ని అందులో యాడ్ చేసుకోవాలి మనం ఇంకా రెడీ చేసుకున్నాం కదా ఆ షుగర్ సిరప్ ని కొంచెం కొంచెం పోసుకుంటూ స్లోగా మనం మిక్స్ చేసుకోవాలండి దాన్ని మొత్తం ఒకేసారి పోసేస్తే మనం కలపడానికి కష్టంగా ఉంటుందండి ఉండలు కట్టేస్తుంది కాబట్టి తక్కువ తక్కువగా పోసుకుంటూ మనం కలుపుకోవాలి చాలా త్వరగా అయిపోతుంది సూపర్ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను పోసేసానండి మొత్తం మిక్స్ చేస్తున్నాను ఉండలు లేకుండా అది కొంచెం దగ్గర పడేంత వరకు మనం సిమ్ లో ఉంచుకొని కలుపుకోవాలి రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు అందులో జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు మనం తినడానికి రెడీ అండి అది మన సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడమే ఆలస్యం చూసారు కదా సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నాను చూడంగానే తినాలనిపిస్తుంది ఎక్సలెంట్ గా ఉండండి కలర్ గాని టేస్ట్ గాని సూపర్ గా ఉంది చూసారు కదా ఈ విధంగా కూడా మనం చేసుకోవొచ్చండి మనం ఏ మోడల్ లో కావాలంటే ఆ మోడల్ లో మనం చేసుకోవచ్చు మౌల్డ్ అవుతుంది అది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై అండి అందరికీ